యుపిఏ హయాంలో ప్రభుత్వానికి సహకరిస్తూ పనిచేసిన వారిని కాదు నిజాయితీగా పనిచేసిన వారిని కూడా టార్గెట్ చేసింది మోదీ సర్కార్ మన్మోహన్ గవర్నమెంట్లో సోలిసిటర్ జనరల్ గా పనిచేసిన గోపాల్ సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యే అన్ని అర్హతలు ఉన్నా కూడా మోడీ సన్నిహితుడు అమిత్ షా పేరున్న హత్య కేసులో నిజాయితీగా వ్యవహరించారన్న ఒకే ఒక కారణంతో ఆయన్ను చీఫ్ జస్టిస్ లోతా నేతృత్వంలోని నలుగురు సభ్యుల జడ్జీల బృందం నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు గోపాల్ సుబ్రహ్మణ్యం ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన నిజాలు బయటపెట్టారు స్వతంత్రత సమగ్రత చూపించిన తనను ఆ బృందంలోకి తీసుకునేందుకు మోదీ గవర్నమెంట్ సాహదించలేదు అందుకు కారణం అమిత్ షాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా విచారణ చేయడమే అన్నారు గోపాల్ అయితే ఈ విషయంపై స్పందించేందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిరాకరించారు రెండు వేల పదకొండు వరకు సోలిసిటర్ గా పనిచేసిన ఆయన టూజీ కేసులో ప్రభుత్వం తరపున వాదించేందుకు ఒక ప్రైవేట్ లాయర్ను నియమించడాన్ని నిరసిస్తూ ఆ పదవికి రాజీనామా చేశారు